ఈసారి సంక్రాంతి మామూలుగా జరగలేదు పందెం కోళ్ల పోటీలతో పాటు మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య కూడా పోటీ నెలకొంది ఈ సంక్రాంతికి బాలయ్య హీరోగా చేసిన వీరసింహారెడ్డి మరియు చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అయ్యాయి వాల్తేరు వీరయ్య కామెడీ యాక్షన్ జోనర్లో రాగా వీరసింహారెడ్డి మాత్రం మాస్ యాక్షన్గా అలరించింది అలాగే ఈ రెండు చిత్రాలు మంచి టాక్ను సొంతం చేసుకున్నాయి అయితే ఇందులో బాలకృష్ణ కంటే చిరంజీవి మార్కెట్ ఎక్కువ బాలకృష్ణ కంటే చిరంజీవి మార్కెట్ ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టగా బాలయ్య ఎక్కువగా మాస్ సినిమాలపై దృష్టి పెట్టడం ఆయనకు ఒక విధంగా మైనస్ అయింది బీసీ సెంటర్లో బాలయ్య సినిమాలు ఆడిన స్థాయిలో ఏ సెంటర్లో బాలయ్య సినిమాలు ఆడడం లేదు మరోవైపు కమర్షియల్గా సక్సెస్ సాధించిన సినిమాలు తక్కువగా ఉండడం వరుసగా విజయాలను సొంతం చేసుకునే విషయంలో బాలయ్య పెయిల్ అవ్ కావడం కూడా ఆయన సినీ కెరీర్పై ప్రభావం చూపించింది సినిమాలను సరైన టైంలో రిలీజ్ చేయలేకపోవడం రిలీజ్ డేట్ల ఎంపికల విషయంలో పొరపాట్లు కూడా బాలయ్యకు మైనస్ అవుతున్నాయి ఇతర భాషలపై బాలయ్య దృష్టి పెట్టకపోవడం ఆయన సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది ఈ పొరపాట్లను బాలయ్య సరిదిద్దుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్స్ వినిపిస్తున్నాయి కాలానికి అనుగుణంగా బాలయ్య ఇప్పటికే కొన్ని విషయాలలో మారగా మరికొన్ని విషయాల్లో మారాల్సి ఉంది సంక్రాంతి తెలుగు బిగ్ మూవీస్ మూడు వారాలను కంప్లీట్ చేసుకొని నాలుగో వారానికి అడుగు పెట్టాయి మొదటి రోజు వాల్తేరు వీరయ్య కన్నా ఎక్కువ కలెక్షన్ సాధించిన వీరసింహారెడ్డి యాభై నాలుగు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి దుమ్ము లేపింది తర్వాత రోజు రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య భారీ పోటీలో కూడా ఆల్మోస్ట్ బాలయ్య సినిమాకి సమానంగా కలెక్షన్ సాధించింది రెండో రోజు నుంచి చూసుకుంటే కంప్లీట్గా వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర ఊహకందని రేంజ్లో లీడ్ని చూపించి దుమ్ము లేపి సీన్ మొత్తం రివర్స్ అయ్యి వాల్తేరు వీరయ్య వైపుకు వెళ్ళింది దాంతో మెగాస్టార్ బాలయ్యపై ఆధిపత్యాన్ని సాధించాడు అంతేకాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు సినిమాలు స్లో అయినా కానీ సంక్రాంతి రేస్లో మెగాస్టార్ భారీ మార్జిన్తో బాలయ్యపై విజయాన్ని నమోదు చేశాడు ప్రస్తుతానికి బాలయ్య వీరసింహారెడ్డి సినిమా డెబ్బై తొమ్మిది కోట్ల షేర్ని అందుకోగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా నూట ముప్పై కోట్ల రేంజ్లో షేర్ని అందుకొని మాస్ డామినేషన్లో సంక్రాంతి కలెక్షన్ పరంగా ఊచకోత కోసింది మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో వాల్తేరు వీరయ్య సినిమా ఆల్మోస్ట్ వంద కోట్ల గ్రాస్ లీడ్ని సొంతం చేసుకొని ఊచకోత కోసింది ఇక వీరసింహారెడ్డి ఇరవై ఐదు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే ఈరోజు హాలిడే అడ్వాంటేజ్తో మరోసారి కలిసి వచ్చిందని చెప్పాలి దీంతో ఇరవై ఐదవ రోజు వీరసింహారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు లక్షలు వరల్డ్ వైడ్గా ఐదు లక్షలు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది దీంతో టోటల్ వీరసింహారెడ్డి ఇరవై ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై కోట్లు షేరు నూట పన్నెండు కోట్లు గ్రాసు అలాగే వరల్డ్ వైడ్గా డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల షేరు నూట ముప్పై ఐదు కోట్ల గ్రాసు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది ఇక డెబ్బై నాలుగు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ బ్రేక్ ఇవన్ను పూర్తి చేసుకొని ఐదు కోట్ల లాభాలతో హిట్గా నిలిచింది ఇక వాల్తేరు వీరయ్య ఇరవై నాలుగు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే హాలిడే అడ్వాంటేజ్తో మరోసారి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు పది లక్షలు వరల్డ్ వైడ్గా పన్నెండు లక్షలు షేరు నలభై లక్షలు గ్రాసు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది దీంతో ఇరవై నాలుగు రోజుల్లో వాల్తేరు వీరయ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట పద్నాలుగు కోట్ల షేరు నూట ఎనభై నాలుగు కోట్ల గ్రాసు అలాగే వరల్డ్ వైడ్గా నూట ముప్పై ఐదు కోట్ల షేరు రెండు వందల ముప్పై ఒక్క కోట్ల గ్రాసు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది ఇక ఎనభై తొమ్మిది కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ నలభై ఏడు కోట్ల లాభాలతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ నుంచి డబల్ బ్లాక్ బాస్టర్ వైపుగా దూసుకుపోతూ ఉంది మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం